అణువు నువు నా వాడే నిండే జ్ఞానం జ్ఞేయం అంతా తాను సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం వేదాంతసారం కన్నా కరమునందు బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మా సద్గుభ్యో నమ అందరికీ నమస్కారం మనం అందరం కూడా ఏదో ఒక భగవంతుని ఆశ్రయిస్తూ స్మరిస్తూ ఉంటాము ఎందుకు పరమాత్మను తెలుసుకున్నట్లయితే జన్మ తరిస్తుందని అందుకే మనమంతా కూడా ఎంతో కాలాన్ని వెచ్చించి అనేక క్షేత్రాలను చర్చులను మసీదులను ఆశ్రయిస్తూ పూజలు ప్రార్థనలు చేస్తూ ఉంటాము పరమాత్మతత్వము అవగాహన చేసుకుంటేనే ఉత్కృష్టమైన ఈ మానవ జన్మ తరిస్తుందని మన పూర్వీకులు జ్ఞానులు యోగులు చెబుతూ ఉంటారు భగవత్ తత్వము మనలోనే ఆత్మశక్తిగా ఉంది అని ఆ శక్తి విశ్వమంతా వ్యాపించి ఉందని అది ఎంతో మహోన్నతమైన ఆనంద ప్రేమ ప్రేమస్వరూపమని చెబుతూ ఉంటారు కానీ అది మనకు అనుభవంలోనికి రావడం లేదు కేవలము విని తెలుసుకుంటున్నాం అంతే మరి భగవత్ అనుభవంలోనికి రావాలంటే సాధన అవసరమని సాధనలో ఉత్తీర్ణత చెందినట్లయితే ఆత్మజ్ఞానం పొందగలమని అటువంటి సాధనను ఏ విధంగా కొనసాగించి సిద్ధిని పొందగలము ఆ సాధనా మార్గాలను శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం షష్టపీ పీఠాధిపతి మహాకవి బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలిషా వారు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో సిద్ధులు అనే శీర్షికలో తెలియజేశారు సాధనలో వృద్ధి చెంది ఆత్మజ్ఞానాన్ని పొందిన వారిని సిద్ధులు అంటారు ఈ అంశం నుండి సిద్ధులు ఏ విధంగా ఉంటారో తెలియజేసే ఒక చక్కటి పద్యాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గాలై వీచుచు ధూళి అయి ఎగురుచున్ కాలానల జ్వాలై భూతములేర్చుచున్ రజనికాద్వాంతంబు పోకార్చి పాతాళంబున్ దివియున్ చరాచరములను తర్కించి శూన్యంబుగా ఆలోకించుచు తానే ఈశ్వరునిగా యోగీశ్వరుల్ యోగీశ్వరులు గాలై వీస్తూ ధూళిగా మారి ఎగురుతూ కల్పాంతకాలంలో నిర్వాణ తేజస్సై భూతాలను లయం చేసుకుంటూ రాత్రుల్లో ఉండే చీకటిని పోగొట్టి పాతాళాన్ని స్వర్గాన్ని చరాచరాలన్నిటినీ సహేతుకంగా విమర్శించి అంతటిని శూన్యంగా చూస్తూ తానే ఈశ్వరుడనని అనుభవంలో దర్శిస్తారు అని ఈ పద్యం యొక్క భావం దీనిని మరింతగా విశ్లేషించుకుందాం గాలై వీచుచు ధూళి అయి ఎగురుచును కల్పాంతకాలానల జ్వాలై భూతము రజనికాద్వాంతంబు పోకార్చి అంటున్నారు సిద్ధులు గాలిలా వీయగలరు ధూళిలా మారి ఎగరగలరు వారికి ఆ శక్తి ఉంటుంది ఇక్కడ గాలి ధూళి అని చెప్పారు అంటే వారు కేవలము గాలిలా ధూళిలా మాత్రమే కాదు వారు ఏ విధంగానైనా మారగల శక్తి స్వరూపులు అని మనం అర్థం చేసుకోవాలి అలాగే అంతటా తేజస్సును దర్శించగలరు వారు అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించగలరు ఒక వెలుగుతున్న దీపమే అనేక దీపాలను వెలిగించినట్లుగా వారు తేజస్వరూపులు కాబట్టి వెలుగును చూపగలరు ప్రతి అణువునందు తేజస్సును దర్శించగలరు ప్రతి అణువు తానుగా మారగలరు ప్రతి అణువులో పదార్థము శక్తి నిండి ఉన్నాయి పదార్థాన్ని కూడా వారి సాధనా చే శక్తిగా మార్చుకోగలిగిన వారు సిద్ధులు అంటే వారిలో ఉన్న శక్తిని గ్రహించి తాము శక్తి స్వరూపులుగా ఉన్న అనుభవాన్ని పొందగలరు ఆ కారణం చేతనే వారు స్థూలం నుండి సూక్ష్మంగాను సూక్ష్మం నుండి స్థూలంగానూ మారగలరు వారు అభేద స్థితిలో ఉంటారు అంటే ఉన్నతమైనవి నీచమైనవి తన పర అనేటటువంటి భేదం ఉండదు కనుకనే సిద్ధులు సదా ప్రేమతత్వాన్ని బోధిస్తారు ఆ విధంగానే బ్రహ్మర్షి శ్రీ ఉమరాలిషా వారు కూడా స్థూలం నుండి సూక్ష్మంగా సూక్ష్మం నుండి స్థూలంగా మారిన అనుభవాలు వారి శిష్యులు తెలియజేస్తూ ఉంటారు కల్పాంతకాలంలో ఈ సమస్త విశ్వం తేజస్సులో లయమవుతుంది ఆ సమయంలో ఎంతో గొప్ప తేజస్సు ఈ విశ్వమంతా ఆవరించి చరాచర భూతాలను తనలో లీనం చేసుకుంటూ గొప్ప కాంతిని వెదచల్లుతుంది అదియే కల్పాంతకాలంలోని అగ్తత్వము ఆ అగ్నికి ఆధారమైన తేజస్సు సిద్ధులు దర్శించి అది తామైన స్థితిలో సమస్త భూతాలను దగ్ధం చేయగల అద్భుతమైన శక్తిని కలిగి ఉంటారు తరువాత పాతాళంబున దివ్యను చరాచరములు తర్కించి శూన్యంబుగా ఆలోకించుచు తానే ఈశ్వరునిగా యోగీశ్వరుల్ అంటున్నారు పాతాళం అంటే అధోలోకము దివి అంటే ఊర్ధ్వలోకము చరాచరములు అంటే కదిలేవి కదలనివి అన్ని జీవరాశులు వీటన్నిటినీ కూడా మొత్తం సమస్త విశ్వాన్ని కూడా తర్కించి అంటే పరిశీలనాత్మకంగా విమర్శించి ప్రతి పదార్థం వెనుక కారణంగా ఉన్నది శక్తియే అని గ్రహించి ఈ విశ్వం అంతా కూడా శూన్యంగా ఉంది అని తెలుసుకొని ఈ సమస్త విశ్వాన్ని శూన్యంగా దర్శిస్తూ శూన్యంలో సద్రూపంగా ఉన్నటువంటి శక్తిని ఈశ్వరునిగా సిద్ధులు ప్రార్థిస్తూ ఉంటారు ఆ విధంగానే దర్శిస్తారు ఈ సమస్త విశ్వం కూడా అనేక వేల కోట్ల జీవాణువులతో ఏర్పడింది కాబట్టి ఈ పదార్థ రూపంగా ఉన్నటువంటి భ్రాంతి తొలగి పదార్థం కూడా తేజస్వ రూపంగా మారిపోతుంది అదే శూన్యంలో సద్రూపంగా చెప్పబడుతుంది సిద్ధులు శూన్యంలో సద్రూపాన్ని ఈశ్వరతత్వంగా దర్శించి తరిస్తారు ఈ పద్యం ద్వారా మనం ఏమి గ్రహించాము అన్నట్లయితే సిద్ధులు అంతటా ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ శూన్యంలో సద్రూపాన్ని ఈశ్వరతత్వంగా గ్రహించి అనుభవంలో ధరించి అనంతమైన ఆనందాన్ని పొందుతారు ఆ విధంగా మనమంతా కూడా సాధన చేసి సమస్త విశ్వంలో ఉన్న మూల కారణమైన ఆ దివ్య తేజస్సును దర్శించడానికి ప్రయత్నిద్దాం अंदर नमस्कार ओम श्री सदरभ्यों नम श्री सद्गुभ्यो नम अंदर की नमस्कार ఈ భూమి పైన అనేక వేల కోట్ల జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి అసలు ఈ జీవరాశంతా ఉండటానికి కారణం ఏంటి తత్వజ్ఞానం మనకు తెలియజేస్తున్నట్టు ఎన్నో లక్షల జన్మల అనంతరం మనకి మానవ జన్మ సంప్రాప్తించింది దీనిని సార్థకం చేసుకోవడం మన లక్ష్యం ఇది అసలు ఇన్ని జన్మలు ఎందుకు గడపవలసి వచ్చింది ఇవన్నీ గడిపితే గాని ఈ జన్మ రాదా అని మనం ప్రశ్నించుకుంటే దానంతటికీ కారణం జడత్వం జడత్వం అంటే చైతన్య రహితమైనటువంటి స్థితి ఎనభై నాలుగు లక్షల జన్మలన్నీ కూడా జడ జన్మలే వాటిలో బుద్ధి యొక్క వికాసమైన తెలివి ఉండదు తెలివి తేజస్సుగా పరిణమించినటువంటి అద్భుత అవస్థ మానవ జన్మలోనే ఉంది అటువంటి మానవుడు తన జన్మను సార్థకపరచుకోవడానికి పూనుకొని తపనతో సాధన చేసినట్లయితే ఈశ్వరత్వాన్ని సంతరించగలడు ఈశ్వరత్వాన్ని పొందినటువంటి వ్యక్తి తిరిగి జనించడు అద్భుతమైన అనంతమైన ఆనందాన్ని పొందుతాడు అది మానవ జన్మ యొక్క లక్ష్యంగా మనం భావించాలి దీనికి ఆధ్యాత్మిక తత్వజ్ఞానం ఎంతో అవసరం అటువంటి జ్ఞానాన్ని పద్యాల రూపంలో అందించారు మహాకవి బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ అలీష వారు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథం ద్వారా సిద్ధులు అనే శీర్షికలో సిద్ధుల యొక్క తత్వాన్ని పద్యాల రూపంలో చక్కగా వివరించారు అందులో నుండి ఒక పద్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఘనధరమీశ్వర ఆకృతి జీవుడు కాడు పుట్టు చుంచెనడు జడత్వముందల జాలిన నింక పదార్థవాద సంజనితములైన పోలికలు సాగవతీంద్రియ మైన రూఢికి చినుకులు ఒక్కసారి ముత్యంగా మారినట్లయితే అది కష్టపడినా మళ్ళీ చినుకులు కావు అలాగే జీవుడు కూడా ఎంతో గొప్పదైన ఈశ్వర రూపాన్ని పొందినట్లయితే తిరిగి జీవుడు కాడు పుడుతూ చేస్తూ ఉన్న ఈ జడత్వాన్ని విడిచిపెట్టగలిగినట్లయితే ఇంద్రియాలకు అతీతంగా ఉన్న ఎరుకకు ఇంకా పదార్థవాదాల వల్ల కలిగే పోలికలు సాగవు అని దీని భావం ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం ముందుగా చినుకులు ముత్యమైన నవి చేపడి చినుకులు గావు జీవుడు ఆకృతిని గాంచిన జీవుడు కాడు అంటున్నారు వర్షం పడినప్పుడు కొన్ని చినుకులు నీటి యొక్క ఉపరితలం మీద పడి నీటిలో కలిసిపోతాయి కొన్ని చినుకులు భూమి మీద పడి భూమిలో కలిసిపోతాయి అనేక వేల చినుకుల్లో ఏదో ఒక్కటో రెండో మాత్రమే ముత్యంగా మారడానికి ఆలు చిప్పలో పడటం జరుగుతుంది ఈ ప్రకారంగా ఏదైతే చినుకు ఆలు చిప్పలో పడిందో అది క్రమంగా ముత్యంగా మారిపోతుంది అలా ముత్యంగా మారినటువంటి చినుకు మళ్ళీ చినుకుగా మారుతుందా అంటే మారే అవకాశమే లేదు అది ఎంత కష్టపడినా శ్రమించినా మళ్ళీ దాన్ని చినుకుగా మార్చలేము అని అలానే జీవుడు ఘనతరం ఈశ్వరాకృతిని గాంచిన జీవుడు కాడు అని చెప్పారు జీవుడు అంటే మానవుడు మానవుడు కూడా ఈశ్వరత్వాన్ని పొందగలిగినట్లయితే మళ్ళీ జీవుడు కాడు అని దీని అర్థం జీవుడు ఈశ్వరుడుగా ఎందుకు మారాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే జీవుడు ఎన్నో దుఃఖాలకు పాత్రడవుతున్నాడు ఎన్నో దుఃఖాలను బాధలను పొందుతున్నాడు ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు సంసార సాగరాన్ని ఈదలేక ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నాడు అపరిమితమైన ఆనందాన్ని తన స్వస్వరూపంలో దర్శించలేక సతమతమవుతున్నాడు తన యొక్క నిజ రూపాన్ని మర్చిపోయి అనేక మాయల్లో చిక్కుకుని అనేక దుఃఖాలకు గురవుతున్నాడు జీవుడు ఈశ్వరుడుగా మారడమే సాధన యొక్క అంతరార్థం మనమంతా కూడా సుఖాన్నే కోరుకుంటాం సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాం ఆనందంగా ఉండాలని తప్పిస్తూ ఉంటాం అటువంటి ఆనందం అపరిమితంగా ఎల్లప్పుడూ ఉండాలంటే మనం ఈశ్వరుడుగా పరిణమించాలి ఇటువంటి భావన మనల్లో ఏర్పడినప్పుడు మనం సాధనకు ఉపక్రమిస్తాం ఆ ప్రకారంగా మనం చేసే సాధన మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తూ సాధనలో ఉన్న మనలో ఉన్న దుర్గుణాలను తొలగిస్తుంది మనలో ఉన్న అరిషట్ వర్గాలను స్థాయిపరుస్తూ మనలో స్థిత ప్రజ్ఞతను కలిగిస్తుంది దానికి ఆధ్యాత్మిక జ్ఞానం సహకరిస్తూ మనల్ని జ్ఞాన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ప్రయ మనం ప్రయత్నిస్తే మనకు ఊర్ధ్వ దృష్టి ఏర్పడుతుంది అలా జరిగినప్పుడు అలౌకికమైన ఆనందాన్ని కలిగించే అద్భుతమైన తేజస్సును దర్శించగలుగుతాం అది సమాధి స్థితి ద్వారా మనకు తెలియబడి మనలో ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి జీవుని మనం దర్శించగలుగుతాం అది ఆత్మ దర్శనంగా చెప్పబడుతుంది అటువంటి ఆత్మ దర్శనం కలిగినప్పుడు మనం ఈ సమస్త విశ్వాన్ని ఆత్మగా దర్శించే అవకాశం ఏర్పడుతుంది అప్పుడు ప్రతి చోట కూడా ఆత్మను తేజస్వరూపంగా మనకు దర్శించవచ్చు ఇది కేవలం ఆత్మదర్శనం మాత్రమే కానీ జీవుడు ఈశ్వరుడిగా పరిణమించాలి అంటే జీవుడు పరిపూర్ణంగా ఎటువంటి మలినాలు తనలో లేకుండా జ్ఞానాగ్నితో పరిపూతుడు కాబడాలి తన యొక్క పవిత్రతను శీలాన్ని ఎటువంటి కలంకం లేకుండా నిలుపుకోగలగాలి అలా ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా ఈశ్వరుడిగా పరిణమిస్తాడు అప్పుడు జీవుడు తిరిగి జీవుడుగా మారడు ఇంకా ఏమంటున్నారు అంటే పుట్టుచున్ జనడు జడత్వము పదార్థవాద సంజనితములైన పోలికలు సాగవతీంద్రియమైన రూడికిని అంటున్నారు ఈ పుట్టుక చావనేవి ఎందుకు కలుగుతున్నాయి అంటే మనలో ఉన్న జడత్వం వల్ల జడత్వాన్ని మనం చేసే సాధన ద్వారా లభించిన జ్ఞానాగ్నితో నిర్మూలించుకోగలిగినట్లయితే ఇంకా ఎటువంటి జన్మ అనేది ఉండదు ఈ జన్మ సార్థకం అయిపోతుంది కృతకృత్యం అయిపోతుంది శాశ్వతత్వాన్ని అమృతత్వాన్ని అనుభవపూర్వకంగా దర్శించి అపరిమితమైన ఆనందాన్ని పొందే అవకాశం కలుగుతుంది ఇలా జడత్వాన్ని విడిచిపెట్టగలిగినట్లయితే ఎటువంటి పదార్థవాదాలు మన ముందు నిలబడవు ఈ పదార్థవాదం భౌతికవాదం మాత్రమే ఇది అది ఏమాత్రం కూడా అభౌతికతత్వాన్ని గ్రహించే తావుని మనకి అందించదు అటువంటి పదార్థవాదం వల్ల కలిగే కోరికలేమీ కూడా మన ముందు నిలబడవు అసలైన యథార్థమైన జ్ఞానాన్ని మనం పొందగలిగినట్ల పొందగలిగినప్పుడు ఈ భౌతికంగా వచ్చే ఇంద్రియ ప్రకోపాలకు అరిసెట్ వర్గాల ప్రకోపాలకు మనం లోను కాకుండా ఉంటాము వీటినన్నిటినీ అతీతంగా ఉన్న తత్వాన్ని మనం గ్రహించగలిగినప్పుడు ఎటువంటి పదార్థవాదాలు మన ముందు ఉండవు కాబట్టి దాన్ని మనం పొందడాన్ని మనమంతా ప్రయత్నించాలి ఈ పద్యం ద్వారా ఇంకా ఏం తెలుసుకున్నామంటే చినుకు ఒక్కసారి ముత్యంగా ఆరిపోయి ఏ విధంగా అయితే మళ్ళీ చినుకుగా మారలేదో అదే విధంగా జీవుడు కూడా తన సాధనతో ఈశ్వర రూపాన్ని సంతరించుకున్నట్లయితే తిరిగి జీవుడు కాడు జనన మరణాలను కూడా అతిక్రమించి అలౌకికమైన ఆనందం స్థితిలో తరించే అవకాశం ఏర్పడుతుంది దాన్ని మనమంతా కూడా అనుభవంలో పొంది తరించడానికి సాధన చేద్దాం అందరికీ నమస్కారం ఓం శ్రీ సద్గుర్భ్యో నమ ఈనాటి ఈ కార్యక్రమానికి సహాయ సహకారములు అందజేస్తున్నటువంటి వారు భీమిలి శాఖ సభ్యులు విశాఖపట్నం నుండి వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి దివ్య ఆశీసులు సదా లభించగాక